వస్తాను ఒక నిమిషం. డాక్టర్ బాబు గారు ఏమంటారు? రైట్ రైట్. ముందుగా సాయి గారు మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్తే అండి. ప్రైమ్ నైన్ వీక్షకులకి శుభోదయం. ఖచ్చితంగా దళితులనే కాదు ఏ ప్రతి ప్రతి వ్యక్తి పైన అంటే మనకు ప్రతి ఒక్కరికి రైట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఉన్న రైట్స్ని క్వశ్చన్ చేసినప్పుడు జరిగే దాడుల్ని ప్రతి ఒక్కరం ఖండించాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు ఉన్న దరిద్రం ఏంటంటే సార్, ఏ విషయం జరిగినా కూడా దాన్ని కులాలకి ఆపాదించడం అనేది అలవాటు అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే కులాలు లేకుండా ఇక్కడ రాజకీయాలు చేయలేకపోవడం వల్ల ప్రతి విషయాన్ని కులానికి ఆపాదించాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుత సమస్య గురించి మాట్లాడితే ఇది యాక్చువల్గా మొదలైంది ఎలా అంటే, ఒక కేసుకు సంబంధించి రామకృష్ణ జడ్జి గారుని ఒక హైకోర్టు జడ్జి గారు ఏదో మందలించారు. అక్కడ ఏదో ఒక ఘర్షణ జరిగింది. వాళ్ళ తమ్ముడిని రామకృష్ణ గారు ఏదో తోశారు, ఆయన కింద పడ్డారని ఏదో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇది ఒక 3-4 ఇయర్స్ ముందు. దానికి సంబంధించి ఆయనకి ఏదో సస్పెన్షన్కి సంబంధించి దాన్ని తీసేయాలనే గొడవ ఎలా జరుగుతూ వచ్చింది. ఇది చివరికి ఎలా తయారైందంటే, రోజులు గడవడం వల్ల ఒక అగ్రకులానికి సంబంధించిన ఒక రెడ్లకి ఈ ఇలా ఒక దళితులకు సంబంధించిన ఇష్యూగా మారిపోయింది. దీనికి కారకులు ఎవరంటే, ఇద్దరు ఈగోలకు పోవడం వల్ల సింపుల్గా సమస్యను పరిష్కరించాల్సిన దాన్ని ఒక రాష్ట్ర స్థాయి రెండు కులాల మధ్య సమస్యగా తీసుకొస్తున్నారనేది నా పర్సనల్ ఎజెండే. అంటే మీ ఉద్దేశం దళితుల మీద జరగడం లేదా అంటే ఖచ్చితంగా జరుగుతున్నాయి సాయి గారు, దానికి కాదనలేం. ఇప్పటికి కూడా అంటే మనం అంటరానితనం అని 1955 నుంచి చాలా యాక్టులు తీసుకొచ్చాము, 1976లో మార్చాము, మళ్ళీ చాలా అమెండ్మెంట్స్ చేసాం. అయినా కానీ ఇప్పటికీ పల్లెటూర్లకు వెళ్తే వాళ్ళ కిందనే కూర్చొని పెడుతున్నారు, వాళ్ళని ఇంటికి రానియడం లేదు, లేదు గుళ్ళోకి రానియడం లేదు మనం చూస్తూనే ఉన్నాం ప్రతి దగ్గర. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి సాయి గారు? నిజంగా వాళ్ళకి మనం ఈ యాక్ట్స్ అన్ని వాళ్ళని కాపాడుతూ ఉంటే అట్లీస్ట్ ఈ 70 ఇయర్స్లో కనీసం మార్పు రావాలి కదా, రావడం లేదు. నేను అనుకుంటున్నాను దీనికి ఇంక వేరే ఏదన్నా పరిష్కారం ఆలోచించాలి. ఇంకొకటి ఏంటంటే, యాక్ట్ వచ్చిన తర్వాత మిస్యూజ్ చాలా జరిగిందని మళ్ళీ అమెండ్మెంట్స్ చేసాం. అంటే ఇది చాలా లోతైన విషయం, చాలా విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే, యాక్చువల్గా ఒక సీనియర్ జడ్జి, ఒక హైకోర్టు జడ్జికి ఒక జూనియర్ ప్రిన్సిపల్ జడ్జికి సంబంధించిన ఒక పర్సనల్ ఎజెండా వాళ్ళిద్దరి మధ్య గొడవలకి దారితీసింది. ఆ జడ్జి గారు చాలా రకాలుగా అంటే మనం చూసాం, ఎంఆర్ఓ ద్వారా ఆయన ఇంట్లో నుంచి రానియకుండా చేయడం, దారియకుండా చేయడం, పోలీసుల ద్వారా వాళ్ళని అడ్డుకోవడం, ఇలా మనుషుల్ని పెట్టి వాళ్ళ తమ్ముడిని కొట్టించడం, ఆయన పోలీస్ స్టేషన్కి రావాలని చాలాసార్లు పిలవడం, ఇలాంటివన్నీ ఇదంతా వాళ్ళ యాక్చువల్గా మనం ఆలోచిస్తే ఇదంతా వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ గడ్జ్ ఇష్యూ. ఏదైనా కానీ దీన్ని ఈ విధంగా నలపడం వలన ఏమవుతుందంటే, ఇది ఒక రెడ్లకి ఈ దళితులకి సంబంధించిన గొడవగా ఈరోజు ప్రొజెక్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా మళ్ళీ దీనికి కారణం ఏంటంటే మన రాజకీయమే, రెండు పార్టీలు. అంటే ఇది ముందు జరిగింది కదా సార్, 3 సంవత్సరాల ముందు నుంచి స్టార్ట్ అయింది. ముందున్న పార్టీ దీన్ని పట్టించుకొని ముందుగా సబ్సైడ్ చేసుకోవాల్సింది. సరే, ఇప్పుడు వచ్చినా కూడా చివరికి మన మంత్రి గారి మీద మళ్ళీ అభియోగాలు వచ్చే స్థితికి వచ్చింది. ఆయనైనా కూడా పట్టించుకుని దీన్ని ఇంతటితో ఆపేస్తే బాగుంటుంది. అంటే ఇది చాలా ఘర్షణ అవుతుంది జడ్జిలకు సంబంధించి. అంటే న్యాయ వ్యవస్థలో పెద్ద ఘర్షణ అవుతుంది. మనం చూసాం ఆయన కాల్ రికార్డ్స్ ఏదైతే బయట పెట్టారో, ఇంకా లోపలికి లోపలి ఇలా పెంచుకుంటా పోతే ఖచ్చితంగా దిగజారుడు రాజకీయాలు అవుతాయనేది జనసేన నుంచి మేము చెప్పదలుచుకున్నాం సార్. రైట్. వేల్పూరి శ్రీనివాస్ గారు ఏమంటారు? నిన్న దళిత సంఘాల రౌండ్ టేబుల్ జరిగింది. దాంట్లో దళితుల మీద రాష్ట్రంలో జరిగినటువంటి అనేక సంఘటనలు అవన్నీ కూడా వాళ్ళు డిస్కస్ చేయటం ఏం జరిగింది. దాని మీద ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడికి సంబంధించింది అంటారు తప్పితే, ఎక్కడెక్కడ ఇన్సిడెంట్లు జరిగినాయి, వాటి మీద ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంది అనేది వాళ్ళు వివరణిస్తే సరిపోయేది. ముఖ్యంగా దళిత జడ్జి అయినటువంటి మన రామకృష్ణ గారి బ్రదర్ మీద, రామచంద్ర గారి మీద దాడి జరగటం అనేది గతం నుంచి చూస్తున్నాము. ఇంతకుముందు కూడా జడ్జి గారిని మంత్రి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక అసభ్యంగా మాట్లాడటం, అవమానించడం ఇవన్నీ కూడా చూసాం. అంటే అప్పుడే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి గారిని పిలిచి ఒక వార్నింగ్ ఇచ్చి, అంటే అందరినీ సమానంగా చూడాలి, దళితులైన వాళ్ళని చిన్న చూపు చూడకూడదు, వాళ్ళని అవమానించకూడదు అని చెప్పేసి ఒక వార్నింగ్ ఇస్తే ఇక్కడి వరకు వచ్చేది కాదు. అంతేకాదు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి సమావేశంలో కూడా తిరుపతిలో ఒక డిప్యూటీ సీఎం ఉంటే నారాయణ స్వామి గారిని కూడా ఆయన కుర్చీ లేకుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కుర్చీలో కూర్చున్నారు, ఆయన వెనకాల నిలబెట్టారనమాట. అంటే మీ శిరోముండం ఇష్యూ చూసుకున్నా, లేదా విశాఖపట్నం ఇష్యూ చూసుకున్నా, అంటే రాష్ట్రపతి గారు జోక్యం చేసుకునేదాకా కూడా చర్యలు లేకుండా, అంటే ఒక దగ్గర ఒక 4 రోజుల పాటు ముద్దాయిల్ని అరెస్ట్ చేయలేదు. ఈరోజు బెయిల్ తీసుకోవచ్చు, వేరే కేసెస్లోనేమో 24 గంటల్లోనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం ఎందుకు చేస్తున్నారు మరి? అలాంటప్పుడు చట్టం మరి కొంతమందికి చుట్టంగా ఎందుకుంటుంది?
ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళకి చుట్టంగా ఎందుకు ఉంటుంది? మరి ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ వ్యవస్థ పూర్తిగా ఫెయిల్ అయిందని కూడా చివరికి హైకోర్టు కూడా చెప్పే పరిస్థితి ఎందుకు కల్పించుకుందో గవర్నమెంట్ అనేది అడుగుతున్నాను నేను.